యోహాన్ సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రి మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ వద్ద నుండి ఉండున నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయ్యూ అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించినడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరునూ జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకుంటేకేమి సంభవించినని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు విడుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లేండి, ఇక్కడ నుండి వెళ్ళుదుము.